వ్యూయర్స్, వెల్కమ్ టు ప్రియా వర్క్ జ్యువెలరీ. నేను మీ ప్రియా అండి. ఇవాళ ఇంకా మంచి 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 కలెక్షన్స్లోకి నేను మీ ముందుకు వచ్చేసాను. సో ఇవాళ కలెక్షన్ ఏంటంటే హిప్ బెల్ట్స్, అంటే వడ్డాణాలు చూపిస్తున్నానండి ఇవాళ నేను. సో బ్రైడల్ వేర్ నుంచి సింపుల్గా వేసుకునే వడ్డాణాలు, ఫ్యాన్సీ టైప్ ప్రిఫర్ చేసి వేసుకునే వడ్డాణాలు, ఇలా అన్ని టైప్స్ ఆఫ్ వడ్డాణాలు నేను ఇవాళ చూపిస్తానండి. జస్ట్ శాంపుల్ చూపిస్తాను, నా దగ్గర చాలా కలెక్షన్ ఉన్నాయండి. కాకపోతే నేను అన్ని వీడియోలో చూపించలేను కాబట్టి ఓన్లీ కొన్ని మాత్రమే శాంపుల్గా చూపిస్తాను. సో ఫస్ట్ వీడియో చూసేస్తామండి. యాక్చువల్లీ వడ్డాణాలలో బెల్ట్ టైప్ వడ్డాణాలు ఉన్నాయండి, చైన్ టైప్ వడ్డాణాలు ఉన్నాయి. సో వాటిల్లోనే మ్యాట్ ఫినిష్ ఉన్నాయి, ఇంకా 1 గ్రామ్ గోల్డ్ ప్లేటెడ్ ఉన్నాయి, అన్ని టైప్స్ ఆఫ్ వడ్డాణాలు ఉన్నాయండి. కానీ నేను ఇవాళ ఓన్లీ 1 గ్రామ్ గోల్డ్ ప్లేటెడ్ మాత్రమే చూపిస్తున్నాను మీకు వడ్డాణాలు. సో ఫస్ట్ నేను కొన్ని చైన్ వడ్డాణాలు చూపిస్తానండి. సో ఇవాళ చూసేద్దామా. ఇది ఫస్ట్ వడ్డాణం అండి. సో ఇది నేను చూపిస్తున్న ఫస్ట్ వడ్డాణం చూడండి, మీకు డిజైన్ చూడండి ఒకసారి. సో ఇది మల్టీ కలర్ వచ్చిందండి. ఇవి చిన్న పిల్లలైనా వేసుకోవచ్చు, పెద్ద పిల్లలైనా అంటే బ్రైడల్ వేర్ అట్లా టైప్లో కూడా వేసుకోవచ్చు. ఒకసారి క్లీన్గా డిజైన్ చూపిస్తాను మీకు. ఇందులో ఇది మల్టీ కలర్ వచ్చింది. దీంట్లో రూబీస్ అండ్ ఎమరాల్డ్స్ రెండు ఉన్నాయండి. కింద మొత్తం పర్ల్ హ్యాంగింగ్స్ ఉన్నాయి. సో నేను మీకు ఇవి లాస్ట్ ఒకసారి నేను పెట్టుకొని చూపిస్తాను, మీరు హిప్ పెట్టుకుంటే ఎలాగా అనిపిస్తుంది, లుక్ ఎలాగా ఉంటుంది అని చెప్పేసి. సో వీటి ప్రైసెస్ కూడా నేను ట్యాగ్ చేస్తాను. ఇలాంటివి చాలా కలెక్షన్ ఉన్నాయండి నా దగ్గర హిప్ బెల్ట్స్. సో మీరు, నేను కొన్ని శాంపుల్ చూపిస్తున్నాను, మీకు ఇందులో డిజైన్స్ ఏదైనా నచ్చినట్టయితే కనుక నాకు ఒక్కసారి నేను వాట్సాప్లో పింగ్ చేస్తే కనుక నేను మీకు పంపిస్తానండి. సో ఇది ఒక టైప్ ఆఫ్ వడ్డాణం. సో ఇది సింపుల్ వడ్డాణం అండి. కొంతమందికి అంటే లక్ష్మీదేవి ఇలాంటి రూపులు లేకుండా ఊరికే సింపుల్ డిజైన్ ఉన్నవి కావాలి అని అంటున్నారు, వాళ్ళ కోసమని ఇట్లా సింపుల్ డిజైన్స్ ఉన్నాయండి. సో ఇది ఒక వడ్డాణం అండి. నేను మీకు ఇంకొక వడ్డాణం చూపిస్తాను. సో ఇది కొంత లక్ష్మీదేవి రూపుండి కావాలి అనుకునే వాళ్ళకి ఈ టైప్ వడ్డాణాలు అండి. ఇది లక్ష్మీదేవి. ఇది ఏంటంటే దీంట్లో కొంచెం డిఫరెన్స్ ఉందండి. ఇది మొత్తం 1 గ్రామ్ గోల్డ్ ప్లేటెడే ఉంది. ఇక్కడ చూడండి, ఎలిఫాంట్స్ వచ్చాయి, ఇక్కడ మధ్యలో లక్ష్మీదేవి వచ్చింది, చుట్టూ ఇక్కడ ఎలిఫాంట్, మధ్యలో ఎలిఫాంట్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ లక్ష్మీదేవి చిన్న సైజ్ వచ్చిందనమాట. సో ఈ లక్ష్మీదేవి ఏదైతే ఉందో అది మొత్తం మ్యాట్ ఫినిషింగ్ అండి. ఇది 1 గ్రామ్ గోల్డ్ కాదు, ఇది మ్యాట్ ఫినిషింగ్. సో ఇది ఏంటంటే రెండు కలిపి వచ్చాయి కాబట్టి ఇది చాలా గ్రాండ్ లుక్ ఉంది, అంటే డిఫరెంట్ లుక్ ఉందండి. రెగ్యులర్గా ఎప్పుడు పెట్టుకునే 1 గ్రామ్ గోల్డ్ ఫుల్గా కాకుండా దీనిలో ఇది రెండు కలిసి వచ్చాయి కాబట్టి మ్యాట్ ఫినిష్ అండ్ 1 గ్రామ్ గోల్డ్లో డిఫరెంట్ లుక్ ఉంది ఇది. ఒకసారి ఇది పెట్టుకుంటే మాత్రం చాలా లుక్ అనిపిస్తుంది అనమాట. ఇది కూడా పెట్టుకోవచ్చు బ్రైడల్స్, ఇంకా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా సరిపోతుంది. దీనికి మీకు వెనక చైన్ అనేది ఇలాగ వస్తుందండి, దానికి రింగ్స్ అటాచ్డ్ ఉంటాయి. సో మీకు ఒకవేళ నడుముకి కావాలనుకుంటే ఎక్స్ట్రా రింగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు వెనక శారీలో ఉండిపోతుంది కాబట్టి మీకు పెద్దగా కనిపించదు దీంట్లో. సో రింగ్స్ అనేవి ఇంకా మీరు ఎక్స్ట్రా కావాలి అంటే కొద్దిగా లావుగా ఉన్న వాళ్ళకి, సింపుల్గా ప్రిఫర్ చేస్తున్న వాళ్ళకి కావాలి, ఇలాగ సింపుల్ కావాలి, ప్లస్ వెనక కొంచెం అడ్జస్ట్ అయ్యేలాగా ఉండాలి అంటే మీరు వెనక రింగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇది సెకండ్ టైప్ ఆఫ్ వడ్డాణం అనమాట, 1 గ్రామ్ గోల్డ్ విత్ మ్యాట్ ఫినిష్, ఈ రెండు కలిసి ఉన్న వడ్డాణం ఇది. లక్ష్మీదేవి రూపి చూడండి ఒకసారి, నేను చూపిస్తాను ఎంత క్లియర్గా ఉందో. సో ఇది ఒక టైప్ ఆఫ్ వడ్డాణం అండి. నేను ఇంకొక టైప్ చూపిస్తాను ఇప్పుడు. సో వీటిల్లో లెంగ్త్ కూడా వస్తుందండి. యాక్చువల్గా ముందర ఏ లెంగ్త్ అయితే ఉంటుందో దాన్ని బట్టి ప్రైస్ అనేది ఉంటుంది, డిజైన్ బట్టి, స్టోన్స్ బట్టి, దాని క్లారిటీ బట్టి, అంటే దాని పైన వర్క్ బట్టి, అన్నిటి బట్టి ప్రైస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది ఒక టైప్ ఆఫ్ వడ్డాణం అండి. ఈ చైన్ టైప్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఇది కొంచెం ఫ్లెక్సిబుల్ ఉంటుంది. చూడండి ఇది ఎంత బెండ్ అవుతుందో చూడండి ఒకసారి. సో ఇది ఫ్లెక్సిబుల్ ఉంటుంది, దానివల్ల మీకు ఇది స్టిఫ్ ఉండదు కాబట్టి మీకు గుచ్చుకోవడం లేకపోతే ఇలాగ ఏదైనా బెండ్ చేసినప్పుడు విరిగిపోవడం ఇలాంటివి ఎక్కువ ఉండవండి, దీనిలో డ్యామేజెస్ ఎక్కువ రావు. చూడండి ఒకసారి నేను ఎంత బెండ్ చేస్తున్నానో ఈ వడ్డాణం, ఆల్మోస్ట్ చాలా బెండ్ అయిపోతుంది, యూ వచ్చేస్తుంది ఇలాగా. సో ఇలాగ ఈజీగా యాక్సెసిబుల్ ఉంటుంది కాబట్టి మీకు ఈజీగా పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. పిల్లలైనా కానీ ఈజీగా క్యారీ చేయవచ్చు, తొందరగా విరిగిపోతుందేమో లేకపోతే ఏదైనా డ్యామేజ్ అవుతుందేమో అన్న భయం అనేది అసలు ఉండదు మీకు. సో ఒక్కసారి చూడండి దీనిలో కూడా మధ్యలో ఎలా డిజైన్ ఎలా వచ్చింది చూడండి. జస్ట్ ఇట్లాగా ఫ్లవర్ అంటే తామరపు టైప్లో వచ్చింది మధ్యలో డిజైన్, చుట్టూ తీగలు వచ్చి ఫ్లవర్స్ వచ్చాయన్నమాట. ఇది కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చి అందులో కూడా స్టోన్స్ డీటెయిలింగ్ చూడండి చాలా బాగుంది. సో ఇక్కడికి వచ్చే కొద్దికి సన్నగా వచ్చిందనమాట డిజైన్.
ఇంకొక పక్క కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. సో దీని ప్రైస్ కూడా నేను మీకు ట్యాగ్ చేస్తానండి, ఒక్కసారి చూడండి మొత్తం ఫుల్ ఎలాగుంటుందో లుక్ అనేది. సో నేను దీనికి కూడా నేను అన్నిటికీ ఫొటోస్ తీసి నేను మీకు పిక్స్ అన్నీ కూడా నేను మీకు ట్యాగ్ చేస్తానండి, మీకు లుక్ అనేది ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది. సో ఇదొక టైప్ ఆఫ్ వడ్డానం అండి. సో ఇంకొక మోడల్ చూసేద్దాము. దీంట్లోనే కొంచెం గ్రాండ్ లుక్ ఉంది, ఇది ఇంకా దాని ఇప్పుడు చూపించిన వాటికన్నా కొంచెం గ్రాండ్ లుక్ అనిపిస్తుంది, ఎందుకంటే కొంచెం పెద్దగా సైజు ఉంది కాబట్టి. సో ఇది నెక్స్ట్ ఈ వడ్డానం అనమాట. సో ఇది చూడండి, ఇది కూడా సింపుల్గా ఉంది, మధ్యలో చూడండి అటు ఇటు పీకాక్స్ టైప్లో వచ్చింది, మధ్యలో స్టోన్ చూడండి ఎంత షైనీగా ఉంది, ఆల్మోస్ట్ మీకు కనిపిస్తున్నట్టుంది దాంట్లో మిర్రర్ టైప్ ఉందండి స్టోన్, అయితే అంత క్లారిటీగా ఉంది ఇక్కడ మధ్యలో స్టోన్ వచ్చి. సో ఇది కొంచెం పెద్ద సైజు వాటికన్నా, ఎందుకంటే ఇది కొంచెం గ్రాండ్గా కావాలి, మరి సింపుల్గా వద్దు, చైన్ టైపే కావాలి కానీ సింపుల్గా వద్దు, కొంచెం గ్రాండ్ లుక్ కావాలంటే ఈ టైప్ మోడల్స్ అనేది మీకు బాగా అవైలబుల్లో ఉంటాయి. చూడండి ఒకసారి ఇక్కడ కూడా చిన్న పీకాక్స్ వచ్చాయి. సో ఇక్కడ పీకాక్స్, ఇంకా ఇటుపక్క అంతా డిజైన్ వచ్చింది, ఫ్లవర్ తీగలు వచ్చినాయి అనమాట. ఇవి కూడా రూబీ అండ్ ఎమరాల్డ్ స్టోన్స్ మల్టీ కలర్లో ఉంటుంది. సో మీకు ఏ శారీ కట్టుకున్నా కానీ ఈ కలర్ అనేది మ్యాచ్ అయిపోతుంది. సో అందుకోసం ఇది ప్రిఫర్ చేయవచ్చు. ఎంత గ్రాండ్ ఉంది చూడండి. ఇప్పుడు నేను పెళ్లి కూతురికి గ్రాండ్ వడ్డానం అంటే బెల్ట్ టైప్ వడ్డానం ఉంటుంది కదండి, నేను అది చూపిస్తానండి మీకు బెల్ట్ టైప్ వడ్డానం. సో యాక్చువల్లీ ఇప్పుడు కొన్నే స్టాక్ ఉన్నాయి ఈ బెల్ట్ టైప్లో, ఎందుకంటే ఆల్రెడీ పెళ్ళిళ్ళ సీజన్ అయిపోయింది కదండి, సో ఆల్మోస్ట్ సేల్ అయిపోయినాయి అనమాట. సో ఈ టైప్ వస్తుంది, ఇది చూడండి, ఇది వెనక మొత్తం బెల్ట్ వస్తుందండి. సో గోల్డ్ 1 గ్రామ్ గోల్డ్ ప్లేటెడ్ ఇది కూడా. సో ఈ మధ్యలో చూడండి రూబీ స్టోన్ ఉంది ఎంత పెద్దగా, ఇటు అటు ఏమో పీకాక్స్ ఉన్నాయి, ఇది తీగలు వచ్చి మల్టీ కలర్ ఉంది. మీకు ఒకసారి క్లారిటీగా చూపిస్తాను నేను ఇది. సో ఈ డిజైన్ అనేది ఇలా వస్తుంది అనమాట. సో బెల్ట్ ఇలాగ వస్తుంది, ఇక్కడ ఉంది చూడండి బెల్ట్ ఇలా వస్తుంది. సో ఫుల్ బెల్ట్ ఇలా వస్తుంది, ఇది అడ్జస్టబుల్ అండి, అప్ టు 46 వేస్ట్ సైజ్ ఉన్న అంత వరకు సరిపోతుంది మీకు. సో పెద్దవాళ్ళు ఎవరైనా కానీ కొంచెం లావు ఉన్నా కూడా పర్వాలేదు, అందరికీ ఈ సైజ్ అనేది సరిపోతుంది. సో దీని ప్రైస్ కూడా నేను ట్యాగ్ చేస్తానండి మీకు. సో ఈ టైప్. సో ఇంకా ఇలా కాకుండా కొంచెం ట్రెండీగా ఉండాలి అంటే, ఇప్పుడు తెలంగాణలో అయితే బోనాలకి, లేకపోతే మా ఆంధ్రాలో అయితే ఉగాదికి, అలాగా కొంచెం కాలేజ్ గోయింగ్ గర్ల్స్ ఉంటారు కదా, వాళ్ళు సింపుల్గా వేసుకోవాలి, పెళ్ళిళ్ళు కాకుండా పండగలకి, ఫంక్షన్స్కి, చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా వేసుకోవాలి అనే టైప్ వాళ్ళు ఉంటారు కదండి. సో వాళ్ళ కోసం కొంచెం సింపుల్గా ఉండేటట్టుగా కూడా కొన్ని శాంపుల్స్ తీసుకొని వచ్చానండి. సో ఇది చూడండి, ఇది జస్ట్ చైన్ టైప్ ఉంటుంది, మల్టీ కలర్ ఉంది. సో మధ్యలో రూబీ అండ్ గ్రీన్ స్టోన్, ఇంకా వైట్ స్టోన్ ఆల్టర్నేట్గా వచ్చిందండి. సో సింపుల్గా ఉంటుంది, సింపుల్ చైన్ టైప్ అనమాట. సో ఇలా వస్తుంది. సో మీకు గ్రాండ్ లుక్ కాకుండా కొంచెం సింపుల్ టైప్ కావాలి అని చెప్పేసి చిన్న చిన్న ఫంక్షన్స్కి కావాలనుకుంటే కనుక ఈ టైప్ బాగుంటుంది, చాలా బాగుంటుంది, కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి కూడా చాలా బాగుంటుందండి ఇది కలెక్షన్. సో ఇది 1 గ్రామ్ గోల్డ్లో. ఇలా కాకుండా కొంచెం ఫ్యాన్సీ టైప్లో కావాలి, కొంచెం ఎక్కువ ఎక్స్పెన్సివ్ పెట్టలేము మేము, సింపుల్గా ఉండాలి అనుకునే వాళ్ళకు కూడా కొన్ని ఐటమ్స్ ఉన్నాయండి. సో వాళ్ళకి ఓన్లీ స్టోన్ ఐటమ్ ఉంటుంది చూడండి, ఇది కూడా హిప్ బెల్ట్ అండి. సో మధ్యలో ఏంటంటే ఇలాగా చిన్నగా ఇలా జుంకా టైప్ వచ్చింది, ఇది హ్యాంగింగ్ ఉంటుంది. సో మీకు చాలా లుక్ వస్తుంది, ఇక్కడేమో సైడ్కి ఇలాగ వచ్చింది. సో ఇది సెంటర్కి ఇలా వస్తుంది, సో సైడ్స్కి ఇలా వచ్చిందనమాట. మొత్తం ఇదంతా స్టోన్స్ అండి, ఈ వైట్ స్టోన్స్, ఇవన్నీ చాలా షైనీ ఉంటుంది, చాలా చాలా షైనీ, మెరిసిపోతూ ఉంటుంది కదా తెలుసా అండి, అసలు వేసుకుంటే మాత్రము. సో దీని ఇది కూడా చైన్ టైప్, దీనికి ఇక్కడ రింగ్స్ వచ్చినాయి అనమాట, చైన్ టైప్ వేసుకోవచ్చు ఇది కూడా. సో దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే దీన్ని లాంగ్ చైన్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అండి, ఒకసారి ఇలా పెట్టుకోవచ్చు, లాంగ్ చైన్ లాగా యూస్ చేసుకోవచ్చు, హిప్ బెల్ట్ లాగా యూస్ చేసుకోవచ్చు, రెండు టూ ఇన్ వన్ టైప్ యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది కొంచెం లావుగా ఉంటుంది, అంటే దీనిలోనే ఇంకొక అంటే ఒక థ్రెడ్ అంటారు కదా, ఒక థ్రెడ్ సన్నగా ఉండేవి కూడా ఉన్నాయండి, అవి కూడా అవైలబుల్ ఉంటాయి. సో అలా ఇది కూడా కొంచెం హ్యాంగింగ్ టైప్ వద్దు, ఇంకా కొంచెం సింపుల్ టైప్ కావాలి అనుకునే వాళ్ళకి కూడా అవైలబుల్ ఉన్నాయి. సేమ్ చైన్ అలాగే వస్తుందండి. సో ఇలాగ లింక్స్ వస్తాయి అన్నమాట. సో దీనికి కూడా ఇప్పుడు యాంక్లెట్స్ ఎలాగ వస్తుందో అలాగ దీనికి కూడా మువ్వలు వస్తాయి. సో చైన్ టైప్ సేమ్ అలాగే ఉంటుంది, కాకపోతే దానికన్నా కొంచెం సన్నగా వస్తాయి అన్నమాట. ఇది వేసుకుంటే అసలు ఎంత సింపుల్ లుక్ ఉంటుంది, కానీ పార్టీస్కి, నైట్ వేర్కి, ఇలాగ నైట్ టైమ్స్ రిసెప్షన్స్కి అలాగ వేసుకున్నప్పుడు సో చాలా షైనీ షైనీగా ఉంటుంది అన్నమాట ఈ స్టోన్స్ వల్ల. సో చాలా లుక్ ఉంటుంది మీకు, చాలా బాగా అనిపిస్తుంది. సో ఇవన్నీ ఇవాళ వడ్డానాలండి, ఇంకా చాలా కలెక్షన్ ఉన్నాయి, మీరు కావాలంటే కనుక నాకు ఒకసారి పింగ్ చేస్తే వాట్సాప్లో నేను మీకు ఫొటోస్ అనేవి పంపిస్తానండి. సో నేను జస్ట్ శాంపుల్స్ మాత్రమే చూపించాను మీకు, సో ప్రతి కలెక్షన్ నేను చూపించలేను కాబట్టి. సో ఒక్కసారి మీకు ప్రాసెస్ చెప్పేస్తాను రెగ్యులర్గా.
సో ఏంటంటే మీకు ఏదైనా ఐటెం నచ్చిందంటే మీరు ఒకసారి నాకు వాట్సాప్లో పింక్ చేయండి ఫోటోతో పాటు, నేను ఐటెం ఉందా లేదా చెక్ చేసి మీకు చెప్తాను. సో ఐటెం అవైలబుల్ ఉందంటే మీరు పే చేయవచ్చు, బ్యాంక్ ట్రాన్స్ఫర్, గూగుల్ పే, ఫోన్పే దేంట్లో అయినా కానీ చేయొచ్చు. సో చేసిన వెంటనే నేను మీకు ఐటెం అనేది కొరియర్ చేసేస్తాను, మీకు ట్రాకింగ్ డీటెయిల్స్ కూడా ఇస్తాను. మీకు ఇలా కాకుండా వాట్సాప్లో కొంతమందికి జాయిన్ అవ్వడం ఇష్టం లేదు, ఎందుకంటే ఇప్పుడు వాట్సాప్లో కూడా చాలామంది ఫ్రాడ్స్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళందరూ మా గ్రూప్స్లో కాంటాక్ట్స్ అన్ని తీసేసుకొని వాళ్ళు అంటే ఫేక్ పెట్టేసుకుంటున్నారు. అలా మీకు గ్రూప్లో యాడ్ అవ్వడం ఇష్టం లేకపోయినా కానీ మీరు నా ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ పేజ్లో కానీ మీరు నా కలెక్షన్ అనేవి అన్నీ చూడొచ్చు. సో మీరు అలా చూసినట్టయితే మీకు ఆ కలెక్షన్లో ఏదైనా నచ్చినట్టయినా కూడా నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అండి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ ఎలా ఉంటుంది, క్వాలిటీ ఎలా ఉంటుంది, ఎలా తీసుకుంటున్నారు అని అని మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా మీరు ఒకసారి, నేను కస్టమర్స్ ఎవరైతే నా దగ్గర ఆల్రెడీ తీసుకున్నారో సో కస్టమర్స్ ఫీడ్బ్యాక్స్ అనేవి కూడా నేను ఆల్రెడీ మీకు స్క్రీన్ షాట్స్ తీసి పోస్ట్ చేశానండి ఇన్స్టాలో ఇంకా ఫేస్బుక్లో కూడా. సో అవి కూడా మీరు చూడొచ్చు, అన్ని డీటెయిల్స్ మీకు తెలుస్తుంది. సో ఇవన్నీ వెరైటీ కలెక్షన్స్. ఇంకా మీకు ఏదైనా కలెక్షన్ కావాలి అంటే, ఇంకా ఏదైనా మీరు చూడాలనుకుంటున్నారు అనుకుంటే కనుక ప్లీజ్ కమెంట్ సెక్షన్లో మీరు నాకు పోస్ట్ చేయండి, నేను తప్పకుండా మీకు ఆ కలెక్షన్స్ అన్నీ చూపిస్తాను. నా వాట్సాప్ లింక్ ఇంకా వాట్సాప్ నంబర్స్ అవన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, ప్లీజ్ మీరు అవి పింక్ చేయండి ఆ నెంబర్స్లో. సో ఇవన్నీ వాళ్ళ కలెక్షన్స్. ఇంకొక మంచి కలెక్షన్ తోటి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. కీప్ లవింగ్ అండ్ సపోర్టింగ్ మీ, టేక్ కేర్, బాయ్ బాయ్.